నమస్కారం. ఆచంట నియోజకవర్గ పరిధిలోని కరుగూరుమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం కూడా గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల అందరికీ మేలు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పివిఎల్ నరసింహరాజు అన్నారు. మంగళవారం ఆకివీడు మండలం ఉనుదూరు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక సమస్యలను సచివాలయం ద్వారా పరిష్కరించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, జెడ్పీటీసీ రంగస్థలం కనకదుర్గ, సర్పంచి పెన్నమరాజు నాగలక్ష్మి, గ్రామ పార్టీ అధ్యక్షులు కోనపరాజు వరములు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర మంగళవారం రాజమండ్రి పట్టణంలో కొనసాగింది. తొలుత పేపర్ మిల్లు నుంచి శాంతియుతంగా యాత్ర చేస్తున్న రైతులు, అఖిలపక్ష పార్టీల నేతలకు ఆజాద్ చౌకుకు అద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులో నల్ల బిలియన్లతో నిరసన తెలిపారు. పోలీసులు భారీ భద్రత మోహరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. కొంతసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నప్పటికీ ఈ పాదయాత్ర యథావిధిగా ముందుకు సాగింది. కోటిపల్లి బస్టాండు, మున్సిపల్ స్టేడియం, తాడితోట మీదుగా మోరంపూడి జంక్షన్ వరకు వెళ్లింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆక్వారంగంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ఆక్వారంగానికి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆక్వా జిల్లా స్థాయి కమిటీ సభ్యులకు సూచించారు. మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన మత్స్యశాఖ అమలు కమిటీ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన పథకాల ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నారు. ప్రభుత్వం సవరించిన నిబంధనలకు అనుగుణంగా కొత్తగా ఏర్పడిన కమిటీల ద్వారా అనుమతులు పూర్తి స్పష్టతతో ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు షేక్ లాల్ మహమ్మద్, డిఆర్డీఏపీడి శివశంకర్ ప్రసాద్, డిఎఫ్ఓ ఎంవి వరప్రసాదరావు, ఆర్డీఓలు వసంతరాయుడు, ఎం ముక్కంటి, పి సింధు సుబ్రహ్మణ్యం, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. నిరంతరం పని ఒత్తిడిలో ఉండే విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె సంతోష్రావు తెలిపారు. ఏలూరు సర్ సిఆర్ఆర్ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర విద్యుత్ కార్పొరేషన్ల ఉద్యోగుల ఇంటర్ సర్కిల్ కబడ్డీ టగ్ ఆఫ్ వార్ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో రాణించాలని అన్నారు. అనంతరం శాంతి కపోతాలను ఎగరవేసి టోర్నమెంట్ను ప్రారంభించారు.
స్పోర్ట్స్ అంటే ఎవరు ఒకలే గెలుస్తారు, లాస్ట్ లో ఒకలే గెలవాలి అది రూల్ కూడా. మనం ఎన్ని అనుకున్నా కానీ ఒకలే గెలుస్తారు, ఒకలే కప్పు తీసుకుపోతారు, రెండు మూడు. బట్ కానీ ఎందుకు ఇలా కండక్ట్ చేస్తున్నామంటే ఇట్స్ గెట్ టుగెదర్ అన్నమాట. అందరూ కలిసి ఈ మూడు రోజులు ఒక పండగ వాతావరణం లాగా మనం అందరం కలుసుకొని సో చక్కగా ఆడుకుంటూ మానసిక ఉల్లాసాన్ని ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ అంటూ పెట్టారు. సో మీ అందరూ ఎస్పిడిసిఎల్, సిపిడిసిఎల్ అండ్ యూపిడిసిఎల్, ట్రాన్స్కో, జన్కో అందరూ అంటే స్టేట్ మొత్తం మరి ఇటువంటి చక్కని కార్యక్రమానికి ఇచ్చేసేందుకు పార్టిసిపేట్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చక్కగా మీరు ఈ మూడు రోజులు చక్కగా ఆడండి, బాగా ఎంజాయ్ చేయండి. ఈ కార్యక్రమంలో సూపరింట్ ఇంజనీర్ జి శ్యాంబాబు, ఈఈటి శశిధర్ సార్, సిఆర్ఆర్ విద్యా సంస్థల కార్యదర్శి ఎంబీఎస్ ప్రసాద్, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు తురగా రామకృష్ణలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ చిన్న పరిశ్రమలకు యూరోపియన్ దేశాల్లో మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి, మంగళగిరి సభలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎంఎస్ఎంఈ చైర్మన్ రవీంద్రనాథ్. ఈ క్రాప్ నమోదులో అగ్రభాగాన నిలిచిన భీమవరం నియోజకవర్గం, వెల్లడించిన వ్యవసాయ సంచాలకులు నారాయణరావు. చెడుకు సంకేతాలిస్తున్న ఏపీలో రాజకీయ విమర్శలు, ఘర్షణలు, తణుకులో ఆవేదన వ్యక్తం చేసిన విద్యావేత్త తమ్మయ్య. శుభ్రతను పాటించడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చు, తణుకులో విద్యార్థులకు హితవు పలికిన స్త్రీ వైద్య నిపుణులు ఆయేషా. తణుకు అన్నా క్యాంటీన్లో ఉచితంగా మాంసాహార భోజనం అందించిన పట్టణ తెలుగుదేశం నాయకులు, ఆరగించిన పేద ప్రజలు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే సంక్షేమ పథకాల అమలు, ఆచంట మండలంలో పేర్కొన్న ఎమ్మెల్యే చెరుకువాడ. రాజమహేంద్రవరంలో ప్రశాంతంగా కొనసాగిన అమరావతి రైతుల మహాపాదయాత్ర, స్వాగతం పలికిన రాజకీయ పార్టీల కార్యకర్తలు, అభిమానులు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలి, రావులపాలెంలో అధికారులను ఆదేశించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఆక్వారంగ అభివృద్ధికి అండగా నిలవాలి, జిల్లా స్థాయి సభ్యులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. మానసిక ఉల్లాసాన్ని పెంచే క్రీడోత్సవాలను ప్రోత్సహించాలి, ఏలూరులో ప్రకటించిన ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ సంతోష్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.